నమస్తే, వెల్కమ్ టు మిడ్డే డిబేట్. దిస్ ఇస్ మిత్ర. తెలంగాణ ఎన్నికలు మరో అంకానికి చేరుకున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రజల్లోకి దూసుకొని వెళ్తోంది. ముఖ్యంగా 6 డిక్లరేషన్లను అగ్రనేతలు అదే పనిగా చెప్తుండటం, వాటిని గ్యారంటీ కార్డులుగా ప్రజల్లోకి పంచటం అందరినీ ఆకట్టుకుంటోంది. అటు బీజేపీ కూడా భారీ హామీలతో మేనిఫెస్టోను ప్రకటించింది. ఈ హడావిడిని చూసిన అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా తన ప్రచార శైలిని మార్చుకుంటోంది. విభిన్న వర్గాల మీద మరికొన్ని వరాలని ప్రకటిస్తోంది. తాజాగా మానకొండూరులో ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ఆటో డ్రైవర్ల మీద వరాలు ప్రకటించారు. తెలంగాణ అంతటా వేల సంఖ్యలో ఉన్న ఆటో డ్రైవర్లకు పర్మిట్ ఫీజుల్ని మాఫీ చేస్తామని ప్రకటించారు. అలాగే రైతులు, రైతు కూలీలను ఆకట్టుకునేందుకు మరిన్ని వరాలని అందుబాటులోకి తెచ్చే కసరత్తు చేస్తున్నారు. మరి డిక్లరేషన్లతో కాంగ్రెస్కే లాభమా? నల్గొండ వంటి జిల్లాలో ప్రతిపక్ష నేతల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ప్రచార శైలిని మార్చుకున్నాక గులాబీ గ్రాఫ్ ఎంత మేర పెరుగుతోంది అనే విషయాల్ని వాళ్ళ మిడ్డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజిత్ వర్మ గారు జూమ్లో యాడ్ అవుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే స్టూడియోలో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నగేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పరిటాల సాంబశివరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ముఖ్యంగా శ్రవణ్ కుమార్ గారు చెప్పండి, అంటే ఇప్పుడు అన్ని పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించిన తర్వాత, ప్రసంగాలు చూసిన తర్వాత, ప్రజల్లోకి వెళ్తున్న విధానాన్ని చూసిన తర్వాత, నిజంగా గ్రాఫ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా మేనిఫెస్టోలు ప్రకటించిన తర్వాత? మేడం, ఖచ్చితంగా ఉంటుందండి. ఎట్లా అంటే ఈ ఫ్లోటింగ్ ఉంటుంది, ఈ వేవ్ అంతా కూడా ఎన్నికల సీజన్. ముఖ్యంగా నాకు ఉన్నటువంటి ఈ 17 సంవత్సరాల రాజకీయ పార్టీలు ఎన్నికలు ఇవన్నీ కూడా నేను సర్వేలు రకరకాల విధానాలు సెక్టర్లో పనిచేసి ఉన్నాను. నేను చూసినగా ముఖ్యంగా ఏంటంటే 5 రకాలుగా ఉంటుందండి. నేను చూస్తున్నా అంటే నామినేషన్స్, అంటే ఎన్నికలు కోడించేంత వరకు ఒక విధమైన వేవ్ ఉంటుందండి. ఆ తర్వాత ఎన్నికల కోడ్ తర్వాత నామినేషన్స్ పర్వము, ఆ నామినేషన్ పర్వం తర్వాత క్లోజింగ్ వరకు ఒక వేవ్ ఉంటుంది. అంటే కొంచెం మారుతుంది. ఎందుకంటే ఆ నామినేషన్ పర్వం ఎందుకు క్లోజ్ అయిన తర్వాత ఎందుకు మారుతుందంటే రెబల్స్ యొక్క స్థానాలు ఏంటి, వాళ్ళు ఎవరు గట్టిగా ప్రత్యర్థి నిలబెట్టారు, అప్పుడు జరిగినటువంటి విధానాలు ఇవన్నీ కూడా గెలిపోవటం మార్చడానికి అవకాశాలు ఉంటాయి. దీంతో ఒక మళ్ళీ అంటే నామినేషన్ రోజు ఉన్నటువంటి వేవ్ కానీ నామినేషన్ క్లోజింగ్ తర్వాత ఉండే వేవ్ వేరుగా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ప్రచార పర్వం స్పీడ్ అందుకున్నప్పుడు మేనిఫెస్టోలు రకరకాల మైండ్ గేమ్లు పనిచేస్తుంటాయి. ఖచ్చితంగా మేనిఫెస్టోలు ఒకటి మైండ్ గేమ్ విధానంతో ఆ నాయకులటువంటి ఎత్తులు పై ఎత్తులు చదరంగం మాదిరిగా మారుతూ ఉంటాయండి. ఇక్కడ ఒకరు తెలియకుండా వాళ్ళు 4000 ఒక సీక్రెన్సీ మెయింటైన్ చేసి తర్వాత వీళ్ళు ఎప్పుడైతే డిక్లోర్ చేస్తారో నెక్స్ట్ అది వేరే పార్టీ వాళ్ళు తను 5000గా మార్చుకోవడం లేదా అంతకన్నా ఆకర్షణ పథకాలు పెట్టడం, మొత్తం మీద అంతా కూడా మైండ్ గేమ్ మారుతూ ఉంటుందండి. ఈ మేనిఫెస్టోలు కూడా అన్నీ కూడా అన్ని పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోల్లో ప్రాథమికంగా ఉన్నటువంటిది ఏంటంటే ఉచితము, ఆకర్షణలు ఉన్నాయండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 70,000 కోట్ల రూపాయల అంచనా అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది 50,000 అవుతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి హామీల ప్రకారం అమలుకు బీజేపీ కొంచెం తక్కువనే ఉందని 10-15 వేల కోట్లతోటే వాళ్ళ హామీలు పూర్తి చేయొచ్చు, కొంచెం బెటర్గా ఉంది వాళ్ళది. మొత్తం మీద ఈ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇక నిన్నటి వరకు కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ రోజు కేసీఆర్ గారు ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధంగా మైండ్ గేమ్ ఆడుకుంటూ ఆ వేవ్ అంటే వాళ్ళు పాజిటివ్ వేవ్స్ తీసుకొచ్చుకోవడానికి లేదా సోషల్ మీడియా ద్వారా కొంచెం నెగిటివ్ రాకుండానో లేదా నెగిటివ్ చేసి కానీ వేవ్స్ క్రియేట్ చేస్తుంటారు. మొత్తం ఏదైతే మొదటి ఎన్నికల నోటిఫికేషన్ డేట్కు ఈ రోజుకు పూర్తిగా కాంట్రస్ట్ ఉందండి. తెలంగాణ ఎన్నికల విషయంలో ఖచ్చితంగా మొదటి రోజు ఎవరైతే ఒకవైపు 70-80 సీట్లు వస్తాయనే రోజు వాళ్ళకు ఇప్పుడు ఆ విధంగా లేదండి. ఆ పార్టీలకు అందరూ కూడా మేము చాలా టఫ్లో ఉన్నాము, 50 నుంచి 60 మధ్యలో ఇద్దరం పోట్లాడుతున్నట్టుగానే ప్రధాన పార్టీలు ఇద్దరు కూడా 50-60 మీదనే ఇద్దరు కూడా పోటీ పడుతున్న విషయం వాళ్ళ మైండ్ గేమ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత టగ్ ఆఫ్ వార్ ఎప్పుడైనా కనిపించిందా ఎలక్షన్స్ కి ముందే? లేదండి, ఎప్పుడు కూడా వార్ వన్ సైడ్ గానే ఉందండి. ఫస్ట్ టైం అమ్మ క్లారిటీ ఉంది, తెలంగాణ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ ఎక్కువ ఏముందన్న సంగతి ప్రతి సర్వే చెప్పింది, ప్రతి నాయకుడి అంతరాత్మలో కూడా అదే ఉంది. అంటే పోటీ చేసేవారు కానీ అవతల నుంచి వేరే పార్టీలో పోటీ చేసినా కూడా ఎక్కువ శాతం బీఆర్ఎస్ వస్తుందని ఉంది. రెండవసారి మాత్రం ఇంకా క్లారిటీ వచ్చింది ఏంటంటే వాళ్ళు కూటమి కట్టడం వల్ల ఆంధ్ర భావజాలంతో పోల్డ్రై చేసుకుంటూ రకరకాలుగా చేస్తూ కొంచెం అభివృద్ధిని చూపించి నెక్స్ట్ ఇంకా చేసేందుకు ఇంకా మిగిలింది అని చెప్పేసి ఒక భావనని క్రియేట్ చేసినప్పుడు నమ్మకం అంటే తెలంగాణకి ఇంకా జరగాలంటే బీఆర్ఎస్ రావాలని చెప్పడం అప్పుడు కూడా క్లారిటీ ఉందండి. కానీ ఇప్పుడు మాత్రం త్రిముఖ పోటీ ఉంది. గతంలో బీజేపీ అంతగా స్థానాలు ఉండేది,
బీజేపీ కూడా ఉండడం ఈ బీసీ నినాదం కానీ బీసీ ముఖ్యమంత్రి నినాదం కానీ ఇచ్చిన టికెట్లు కూడా చాలా ఆచి సూచి ఇచ్చేవడం కానీ అంటే ఓడి అంటే ఎట్లా మనం స్థానంలో మేము డిపాజిట్లు రావాలో రకరకాల వాక్యం విన్నా కూడా ఆడకుండా ఓడిపోవడానికి కానీ ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేయకుండా మంచి పోటీ ఇచ్చింది దాంతో త్రిముఖ పోటీ అయింది దాంతో వ్యూహాత్మకంగా ఆ టీడీపీ పార్టీ వెనకడుగు వేయడం షర్మిల పార్టీ వెనకడుగు వేయడం కాంగ్రెస్ మానిఫెస్టో వచ్చిందంటి 10 సంవత్సరాల 9 ఏళ్ల పాలనలో బిఆర్ఎస్ పాలనలో ఏవైతే బిఆర్ఎస్ చేయలేకపోయిందో మా మేనిఫెస్టో ద్వారా అంటే కొన్ని ప్రకటించిన తర్వాత కూడా అవైలబిలిటీ ఒకటి చూస్తే ప్రజాదర్బార్ అని చెప్పి ఒకటి చెప్తున్నారు అవైలబిలిటీ ఆఫ్ ద సీఎం కూడా దాన్ని కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కరెంట్ గురించి కేసీఆర్ 3 గంటలు అనే మాటని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మేనిఫెస్టోలో 24 అవర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే బిఆర్ఎస్ వర్షన్ ఏంటి అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో చూసిన తర్వాత మేడం ఒక్కటి ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో వాళ్ళు ఏం చేశారంటే కర్ణాటక నుంచి దాన్ని అప్పు తెచ్చుకున్నారు కాంగ్రెస్ మేనిఫెస్టో వాళ్ళని చూసి కాపీ కొట్టిరు వాళ్ళు బేసిక్గా ఇప్పుడు మనం బేసిక్గా తీసుకుంటే మేడం తెలంగాణలో గత 10 ఏళ్ల నుంచి పరిపాలన చూస్తే ల్యాండ్ ఆర్డర్ కానీ లేకపోతే విదేశీ పెట్టుబడులు కానీ ఐటీ సెక్టర్ కానీ ఏదన్నా మీరు తీసుకోండి ఈ ఈ డివిజన్ అని చెప్పండి ఐ కెన్ గివ్ యూ ద ఆన్సర్ సో కాబట్టి వాళ్ళు మనం డెవలప్మెంట్ తీసుకుంటే ఈరోజు తెలంగాణ మీరు ఈవెన్ గూగుల్లో కొడితే కూడా 1 కంట్రీ ఇన్ ద కంట్రీ స్టేట్ ఇన్ ద తెలంగాణ అని వస్తుంది మేడం ఎందుకు వస్తుందంటే ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు కానీ దార్శనికతోటి వాళ్ళ విజన్ తోటి దీన్ని హైదరాబాద్ని మనం ఇంకొక 30 ఏళ్ళు 50 ఏళ్ళ ముందు వరకు అడ్వాన్స్గా తీసుకుపోయే విధంగా చేస్తున్నారు ఇంకొకటి కర్ణాటకలో వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు మేడం రైస్ ఇవ్వలేదు దాని బదులు డబ్బులు ఇస్తున్నారు బస్సులలో లేడీస్కి ఫ్రీ అన్నారు వాళ్ళకి కింద పడుతున్నారు ఫస్ట్ పాయింట్ వీళ్ళు ఇచ్చిన చెప్తున్నాను నేను 3వ పాయింట్ ఏంటి కరెంటు అక్కడ 5 గంటలు ఇస్తున్నామని చెప్పి డీకే శివకుమార్ తాండూరు సభలో చెప్పడం జరిగింది మా గవర్నమెంట్ వస్తే ఓన్లీ 5 గంటలు అంటారు రేవంత్ రెడ్డి గారు ఓన్లీ అమెరికా నుంచి మాట్లాడుతూ మేము 3 గంటలు ఇస్తామంటారు సో ఇప్పుడు తెలంగాణ రైతులకి 24 గంటలు కరెంటు అయితే ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ఏవైతే అక్కడ ప్రామిసెస్ చేసిందో అవి నెరవేర్చకపోవడానికి కారణం అక్కడ ఉన్న ఏంటి కారణాలు అంటారు కాంగ్రెస్ చేయలేకపోవడమా లేకపోతే అంటే వనరులు లేవా ద రీజన్ ఐల్ టెల్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి బడ్జెట్ ఉందో లేదో బడ్జెట్ వాళ్ళది ఎంత ఉంటుంది ఇయర్లు అనేది నాకు పర్ఫెక్ట్గా అవగాహన లేదు 2వ పాయింట్ ఏంటంటే బేసిక్గా మనం తీసుకుంటే వాళ్ళు ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చారో మేడం కరెంటు ఇవ్వలేనందుకు అక్కడ రైతులు తీసుకుపోయి క్రోకడైల్ని ముసల్ని తీసుకుపోయి కరెంట్ ఆఫీస్లో వదలడం జరిగింది మాకు అన్యాయం చేశారు మా పంటలు ఎండిపోతున్నాయి మేము ఎట్లా బతకాలి మీరు ఇచ్చిన గ్యారంటీ తోటి మేము పంటలు వేసుకున్నాం అనే విధంగా వాళ్ళు రైతులు అక్కడి నుంచి పోరాడడం జరిగింది దీనికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం క్రియేట్ చేస్తారంటే టీఆర్ఎస్ వాళ్ళు అక్కడి నుంచి ఒక 4 తీసుకొచ్చి ఇక్కడేదో చెప్పిస్తున్నారు అన్న దాన్ని ఎందుకంటే కౌంటర్ ఏదో ఒకటి అక్కడ బడ్జెట్ మనకు తెలియదు తెలంగాణ బడ్జెట్ బాగుంటుంది ఒకవేళ కాంగ్రెస్ వచ్చిన అదే బడ్జెట్ ఇక్కడ నెరవేరుస్తారేమో నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బట్టి కానీ ఎప్పుడైనా మాట్లాడినప్పుడల్లా తెలంగాణ అప్పులో ఉబిలో కూరుకుపోయింది అంటారు అవునా అన్నప్పుడు మరి నీ పథకాలు ఎట్లా అమలు చేస్తావు నువ్వు ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా నేను బేసిక్ పాయింట్ ఏంటి నువ్వు వస్తే నేను వస్తే ఇది చేస్తానని మేనిఫెస్టో ఇచ్చినావు మరి ఇప్పుడేం మాట్లాడుతున్నావు కేసీఆర్ పథకాల వల్ల తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోయిందని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది మరి నువ్వు వస్తేనే ఒక విధంగా అప్పుల కుప్పగా మారదు మేము వస్తే అప్పుల కుప్పగా మారుతుంది ఒక్కటండి ఈరోజు ప్రాజెక్టులు తీసుకుంటే కానీ పాలమూరు రంగారెడ్డి కానీ మహబూబ్ నగర్ జిల్లా కానీ లేకపోతే మనం ఇది మన ఈ ప్రాజెక్ట్ తీసుకున్నా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నా రైతులకు చూడండి బ్రహ్మాండంగా వాటర్ వస్తున్నాయి మేడం ఈరోజు చెరువులు చూడండి బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్కడ కూడా రైతులు ఏ ఏ డిస్టిక్లో కానీ ఏ విలేజ్లో కానీ మీరు పోండి కేసీఆర్ గారు మాకు వాటర్ ఇవ్వట్లేదు కరెంట్ ఇవ్వట్లేదు అని చెప్తున్నా మేడం 1 నిమిషం చెప్తా ఇదే కనుక 24 గంటలు 2014 ముందు ఏ గవర్నమెంట్స్ అయితే ఉన్నాయో వాళ్ళు ఏం చేశారు మేడం ఇండస్ట్రీస్కి కరెంట్ లేదు ఇంట్లో గృహ వినియోగానికి కరెంట్ లేదు జనరల్గా బేసిక్గా దేనికి కూడా కరెంట్ లేకపోతే ఎప్పుడు ఇందిరా పార్క్ కాడ కరెంటు ఇండస్ట్రియలిస్టులు అయితే ఎప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తుండే అలాంటి పరిస్థితి ఈ రోజు ఉందా ఏమన్నా అంటే కేసీఆర్ గారు ఛత్తీస్గఢ్ని తీసుకొచ్చారు బీఆర్ఎస్ విషయానికి వస్తే అస్తిత్వ పోరాటం ఆధారంగా అంటే ముఖ్యమంత్రి గారు అన్నారు వాళ్ళని పట్టించుకోలేదు 9 ఇయర్స్ నుంచి అని చెప్పి మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాళ్ళకి 250 గజాల పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక్కటమ్మా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే తెలంగాణ బిడ్డలు ఉన్నారో వాళ్ళ అసలు వాళ్ళు చనిపోవడం జరిగిందో వాళ్ళకు ఆల్రెడీ పెన్షన్లు ఇస్తున్నారు ఓకే కొంత వాళ్ళలో చాలా మంది వరకు 10-10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది మొన్న దళిత బంధువులు కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే
మేము గవర్నమెంట్ లో లేము ఈ రోజు 10 ఏళ్ల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం వస్తే మేము రాష్ట్రాన్ని దోచుకోవచ్చు బీజేపీ కాంగ్రెస్ ఆ విధంగా వ్యవహరిస్తున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గాని ఇంకొకరికి గాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి గాని వాళ్ళు ఏం చూస్తున్నారు రాష్ట్రంలో మాకు పరిపాలన రావాలి ఎందుకంటే మేడం ఈ రోజు మీరు తీసుకోండి సెక్రటరీట్ గాని తెలంగాణ జరుగుతున్న అభివృద్ధి గాని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పిండు తెలంగాణ అన్న వచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఏ సంక్షేమ పథకాలు అని బిఆర్ఎస్ చెప్తుంది గాని అన్ని ఇన్‌కంప్లీట్ అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది ఓకే మీరు అడిగిన ప్రశ్నకు నగేష్ గారు సమాధానం చెప్తారు నగేష్ గారు తెలంగాణ అప్పుల ఊబిలో ఇరుక్కుపోతుంది సంక్షేమ పథకాలు అమలు చేసే పనిలో పడి అని చెప్తున్న కాంగ్రెస్ ఎలా నెరవేరుస్తారు మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని ఫస్ట్ అదైతే డెఫినెట్ అండి ఇంతకుముందు అన్నగారు ఎలా నెరవేరుస్తారో ఆ టెక్నికల్ కాన్సెప్ట్ టీవీ వ్యూవర్స్కి అందరికీ క్లారిటీ ఇస్తా దానికన్నా ముందు సాంబన బీఆర్ఎస్ అన్న సీఎం నుంచి బీఆర్ఎస్ అన్న వరకు మాట్లాడిన విషయాలు ఏంటంటే ఒకప్పుడు నీళ్ళ కోసం మనం 4 గంటలు పొద్దునే లేయాల్సి వస్తుండే మన ఆడబిడ్డలు మహిళలు అన్నారు ఆ నీళ్ళ కోసమేగా మనం కాళేశ్వరం కట్టాము కాళేశ్వరంలో మడిగడ్డ గుంగిందిగా అదెందుకు మాట్లాడారు మాట్లాడాలి చిత్తశుద్ధిగా లాస్ట్ 9-10 ఇయర్స్ లో మీరు ఇచ్చింది ఏంది తెలంగాణ సమాజానికి 3 ఎకరాల దళితుడు సీఎం ఆ నిరుద్యోగ అభివృద్ధ యువత పేపర్ లీకేజ్ తో ఆగమవుతుంది దీనికి ఆన్సర్ ఇవ్వాలి అప్పుడే మీ పట్ల నమ్మకం వస్తుంది ఒకటే హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి హ్యాంగ్ ఓవర్ ఎంతసేపు ఇంకోటి ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి వస్తే పవర్ 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 ఒకవేళ కర్ణాటక బెంగళూరులో ఇందాక అన్నారు గా అన్నగారు మనకు తెలంగాణ కర్ణాటక బడ్జెట్ తెలియదని అప్రాక్సిమేట్లీ తెలంగాణ కర్ణాటక బడ్జెట్ కూడా 3 లక్షల కరోడ్ అమ్మా సన్నా ఇప్పుడు అవగాహన లేనప్పుడు ఒకప్పుడు డైలాగ్ ఇచ్చారు మరి ఎందుకు వచ్చారు పీకడానికి వచ్చిరా ఈ పీకి ఉద్ధరించడానికి వచ్చిరా అన్నట్టు మాట్లాడతారు బీఆర్ఎస్ సోదరులు ఇప్పుడు తెలియకుండా సీఎం నుంచి ఎందుకు వచ్చిర్రు మీడియా ముందు సెకండ్ ఇప్పుడు మీరు వినండి ఒకవేళ బెంగళూరులో పవర్ కోతలు ఉంటే కరెంట్ కట్ ఉంటే బెంగళూరు ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ సిటీ మీరు బెంగళూరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే బెంగళూరు పర్ గ్రోత్ రేట్ చూసినా తెలంగాణలో హైదరాబాద్ పర్ గేట్ గ్రోత్ రేట్ చూసినా పరాయణము బెంగళూరు కొంచెం ఎక్కువనే ఉంటుంది అలాంటి వరల్డ్ క్లాస్ సిటీలో పవర్ కట్స్ ఉంటే ఎంత ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంది అది ఓన్లీ బీఆర్ఎస్ న్యూస్ పేపర్ లో కేవలం ప్రచారం కోసం వాడుకుంటే ఇంకో విషయం రైతులు కర్ణాటక నుంచి రైతులు వచ్చి అన్నగారు మీరు ఓపికగా ఉండండి తాండూరు సభలో వచ్చిరన్నారు తాండూరు ఎందుకు సంగారెడ్డి వరకు మన కర్ణాటక బోర్డర్ ఉంది అక్కడ రారెందుకు ఎవరు 500 ఇచ్చి తీసుకొచ్చినట్టు అదే యూట్యూబ్ లోనే అక్కడే రోల్ అయింది ఆ మీడియా అంటే అది ఇంకా ప్రూఫ్ ఉంది అక్కడ ఎవరు తీసుకొచ్చారు అంటే బీఆర్ఎస్ సోదరులు తీసుకొచ్చారు కర్ణాటకలో వాస్తవంగా అన్ని హామీలు నెరవేరుస్తున్నారు నాట్ ఓన్లీ కర్ణాటక రాజస్థాన్ ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఎందుకంటే మాకు మెయిన్ ఆపోజిషన్ బీజేపీ ఉంది సెంట్రల్లో ఏ ఒక్క సంక్షేమ పథకంలో మేము కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఫెయిల్ అయినా మాకు ఎండగడతారు బీజేపీ సోదరులే మీడియా కూడా వన్ సైడ్ ఉంది ఇప్పుడు క్వశ్చన్ ఏళ్ళ తర్వాత ఇచ్చే పెన్షన్లు నీ రాష్ట్రంలో ఎందుకు అమలు కావట్లేదు నీ రాష్ట్రంలో దళిత బంధం ఎందుకు లేదు నీ రాష్ట్రంలో రైతు బంధం ఎందుకు లేదు నీ రాష్ట్రంలో రైతు బీమా ఎందుకు లేదు ఇవన్నీ స్కీమ్స్ ఎందుకు లేవని నేను అడుగుతున్నాను ఇప్పుడు నేను రాజస్థాన్ లో గిగ్ వర్క్ కోసం ఓ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేశాం బడ్జెట్ అలోకేషన్ చేశాం ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద సపరేట్ సబ్ బడ్జెట్ చేశాం నీ రాష్ట్రంలో ఎందుకు లేదు ఇది ఆన్సరా ఇది క్వశ్చనా కౌంటరా ఇప్పుడు సమాజం చైతన్యం లేదా వ్యూవర్షిప్ కి వ్యూవర్స్ చూస్తున్నప్పుడు మీరు తెలంగాణలో 9 ఇయర్స్ లో చేసిన హామీలు ఏటేలాయి 3 ఎకరాలు ఏటేలాయి దళితుడు సీఎం అయ్యాడా లేకపోతే ఈ రోజు మీరు ఒకప్పుడు పోరాడారు నీళ్లు నిధులు నియమకాలన్నీ బయలుదేరిన టీఆర్ఎస్ ఈ రోజు బీఆర్ఎస్ మారింది తెలంగాణ సమాజం కోసమా దానికి ఆన్సర్ ఇవ్వమని చెప్పండి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక సీఎం రెస్పెక్టెడ్ సీఎం గారు గొప్పగా
మాట చెప్పారు ఇంద్రమ రాజ్యం వస్తదంటే వస్తది ఇంద్రమ రాజ్యంలో ఏం జరిగింది తెలుసా రాజస్థాన్ కి నీళ్లు ఇచ్చాం సత్లేజ్ లింక్ చేసాం యమునా నుంచి సత్లేజ్ వరకు అంటే పాలన అంత బాగుంటే ఏంటి రమరా పార్టీ పెట్టి ఎందుకు వినవుతుండేది 2000 బిఎం అనేది నెక్స్ట్ కంటిన్యూషన్ లో అన్నది కూడా ఆన్సర్ ఇస్తాను నేను ग्रीन रिवल्यूशन प्रति ओक्क गरीबी हटाव अन्नदी इंद्रम्म ग्रीन रिवल्यूशन तीसुकोच्ची पेदवाळ्ळकि बीएम पंचिंदी कूडा इदे इंद्रम्म एफसीआई कट्टिंदी कूडा इदे इंद्रम्म एनटीआर गारु 2 रूपायलकि पेदोळ्ळकि बीएम अनि एंदुकु इच्चारंटे मन राष्ट्रंलो तेलुगु जाति ओक्कप्पुडु पावर्टी बिलो पावर्टी लाइन लो 60% उन्नप्पुडु वाळ्ळकि अंदडानिकि फुड कूडा लेनप्पुडु 2 रूपायल कॉन्सेप्ट तो मुंदुकु वच्चारु इनोवेशन थॉट अंते गानी कांग्रेस 500 गैस सिलिंडर इस्तुंदंटे मेमु 400कि इस्तां महिळकि 2500 इस्तुंदंटे मेमु 3000 इस्तां मैनिफेस्टो कॉपी चेसुकोवडं कादु ओ क्रिएटिव थॉट ओ विजनरी आयन आयन तो मन कंपारीशन पेट्टोद्दु इप्पुडु मीरु चेसिंदे एंदि युवत कागं पेट्टिचिरु पेपर लीकेज इश्यू मीद मात्लाडंडि ओके इश्यूस पक्कन पेट्टि अदे बजेट गुरिंचि अन्नारु कदा अंटे अप्पुलो अप्पुलो ओबिलो इरुकुन्न तेलंगाण राष्ट्रानि मी पदकालु एट्ला मंजे इप्पुडु टेक्निकल थिंग एंदंटे अम्मा बजेट यास पर फिस्कल रेस्पॉन्सिबिलिटी मैनेजमेंट एक्ट किंद फिस्कल डेफिसिट अनेदि 3.6 कन्ना एक्कुव पेरगोद्दु ई रोजु अप्पुल तेलंगाण అవడానికి రీజన్ ఏందంటే వీళ్ళకి ఫిస్కల్ పాలసీయే లేదు 2,94,00,000 బడ్జెట్ కి ఎంత బడ్జెట్ ఉంది ఎక్స్‌పెండిచర్ ఎంత స్ట్రెస్ చేయాలి రెవెన్యూ జనరేషన్ ఎంత చేయాలి వీళ్ళకి ఏ మాత్రం అవగాహన లేదు రెండిట్ మీదే రెవెన్యూ జనరేషన్ చేస్తున్నారు ఒకటి మందు లిక్కర్ అమ్మి అది మేజర్ కాంట్రిబ్యూషన్ సెకండ్ ఎవరు మన ఇది పెట్రోల్ మీద దండుకుంటున్నారు థర్డ్ మన రాష్ట్ర సంపాదన ల్యాండ్స్ ని అమ్ముతున్నారు అలా తీసుకొచ్చి వీళ్ళు దళిత బంధు గాని అండి ఇయ్యండి ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసమే ఇయ్యండి మీరు రైతు బంధు ఇయ్యండి అన్నీ ఓకే కానీ మీరు ఎంత చిత్తశుద్ధిగా బయట నుంచి సంపాదన తీసుకొస్తున్నారు ఇక్కడ సంపాదన ఎంత క్రియేట్ చేస్తున్నారు మానిఫెస్టో ప్రతి ఒక్క పార్టీ ఇస్తదమ్మా కానీ సంపాదన ఎంత మంది క్రియేట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ సంపాదన క్రియేట్ చేసే దిశగా కూడా మాట్లాడింది ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసేటట్టు మాట్లాడింది ప్రజా దర్బార్ నుంచి బంగారు తల్లి వరకు బీడీ వర్కర్ నుంచి అన్ఆర్గనైజ్డ్ వర్కర్ వరకు ఈ రోజు ఆగమైన యువత వరకు కూడా అందరిని తోడు తీసుకొని యూత్ డిక్లరేషన్ నిరుద్యోగ అభివృద్ధి కానివ్వండి గృహజ్యోతి కానివ్వండి మేము ఎందుకు ముందుకెళ్తున్నామంటే తెలంగాణ సమాజంలో అన్యాయం జరిగింది లాస్ట్ 10 ఇయర్స్ లో అవద్దాల హామీలు చెప్పి అధికారం చేజిక్కించుకొని గద్దన ఎక్కారు గద్దన దింపడానికే ఈ న్యాయ పోరాటం ఈ న్యాయ పోరాటంలోనే దళిత గిరిజన దండోరా నుంచి 6 గ్యారెంటీల వరకు ఈ 6 గ్యారెంటీలు ఎలా ఇస్తారంటే అదే ఎకనామిక్ స్టడీ చేసుకొని మన పాపులేషన్ ఎంత 3 నుంచి 4 కోట్ల తెలంగాణలో ఈ 290,000 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలి గ్రౌండ్ వర్క్ ఎక్స్ట్రాడినరీ ఎవ్రీథింగ్ హస్ డన్ అండ్ ఇట్స్ ఏ బ్లూ ప్రింట్ అండ్ స్ట్రాటజికల్లీ మూవింగ్ ఫార్వర్డ్ అందుకోసమే వీళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదు బేసిక్ ఒక పాయింట్ చెప్తా నేను నగేష్ భాయ్ ఓకే అలాగే మేడం ఒక్క సెకండ్ నేను చెప్తా ఎందుకంటే మర్చిపోతా ఒక్క నిమిషం నేను మర్చిపోతా కైండ్లీ నేను ఏమంటున్నా అంటే దేశంలో గ్యాస్ ని 1200 చేసిన గణిత బీజేపీకి దక్కుద్ది పెట్రోల్ ని 110 రూపాయలు చేసిన గణిత బీజేపీకి దక్కుద్ది డీజిల్ ని 100 రూపాయలు చేసిన గణిత బీజేపీకి దక్కుద్ది జీఎస్టీ లో మన రాష్ట్రానికి వాటా రావాల్సిన వాటాలు ఇవ్వకుండా గణిత మోడీ గారికి దక్కుద్ది కాబట్టి వీటన్నిటి వల్ల పేద ప్రజల మీద భారం పడి పేద ప్రజల బతుకులు ఆగమైతున్నాయి ఈ రోజు తెలంగాణలో గాని అన్ని రాష్ట్రాల్లో గాని ఓకే సెంట్రల్ గవర్నమెంట్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ సమాజాన్ని కాల్పోయడం కూడా గంత బిఆర్ఎస్ కే దక్కుతది బెల్ట్ షాపులు విజిత్ వర్మ గారు చెప్పండి విజిత్ వర్మ గారు చాలా క్లియర్ గా చెప్పారు మనకు శాంబశివరావు గారు బీజేపీ క్రెడిట్స్ మొత్తం చెప్పేశారు సెంట్రల్ లో ఉండి మీరు ఏం చెప్తారు నేను అన్నాడు వినపడలేదు వినపడలేదా మరొకసారి అండి శాంబశివరావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం మీరే చెప్పండి మేము సరే పెట్రోల్ పెంచినాము ఇంకా గ్యాస్ సిలిండర్ పెంచినాం మరి మీరు వ్యాట్ ఎందుకు తగ్గిస్తలేరు వ్యాట్ తగ్గిమంటే నేను క్లియర్ కట్ గా ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా వ్యాట్ తగ్గిమని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఎందుకు వ్యాట్ తగ్గిస్తలేరు ఎందుకు మీకు వ్యాట్ తగ్గడానికి కుదురుతలేదు మిగతా రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాకుండా కూడా తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అంతటా కూడా వ్యాట్ తగ్గించారు డీజిల్ పెట్రోల్ మీద మీరు ఎందుకు తగ్గించలేకపోతున్నారు ఈ ఈ తగ్గించడం మీకు అవ్వట్లేదు మీరు ప్రజలకు ఇంక ఏం చెప్తే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు కానీ ఇప్పుడు సరే ఓకే అన్ని విషయాలు మేనిఫెస్టో ఈరోజు ఎట్లా ఉంది వీళ్ళ రెండు మేనిఫెస్టోలు బీఆర్ఎస్ గానీ అటు కాంగ్రెస్ గానీ ఈ మేనిఫెస్టోలు ఏ విధంగా ఉన్నాయంటే
అమీర్పేట గానీ లేకపోతే సికింద్రాబాద్ గానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, లేదా కొన్ని బట్టల షాపులు ఉంటాయి. ఎట్లా అంటే మీ దగ్గర మా దగ్గర 500కి దొరుకుతుంది అంటే లేదు లేదు మా దగ్గరికి రండి మాకు 400కి దొరుకుతుంది, లేదు లేదు మీరు మా దగ్గరికి రండి మీకు 300కి దొరుకుతుంది. సేమ్ అట్లాగే ఏదో సేల్స్ చేస్తున్నట్టు ఆ విధంగా ఉంది తప్ప ఎక్కడ కూడా నిజ నిజాలు అనేది లేదు. ఇది అసలు మేనిఫెస్టోనే కాదు. అండ్ బిఆర్ఎస్ చెప్తుంది వాళ్ళ ఫస్ట్ మేనిఫెస్టో ఫస్ట్ పేజ్ లో బెస్ట్ ఎకనామిక్ పాలసీ బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ అని. మీ అన్ని కూడా వరస్ట్ పాలసీలు. అందుకే 10 సంవత్సరాల నుంచి ప్రజలు చూసి 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 ఈరోజు మిమ్మల్ని తిరస్కరించడానికి సిద్ధమయ్యారు. అండ్ అదేవిధంగా ఈరోజు మన విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు, కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలి అంటే దాదాపు 50,000 కోట్ల పైన నుంచి ఈరోజు బడ్జెట్ తీసుకురావాలి. ఇప్పటి వరకు మన కేసీఆర్ గారు కాంగ్రెస్ 70,000 కోట్లు బిఆర్ఎస్ 50,000 కోట్లు అని చెప్పి చెప్పారు. అదే ఓకే ఏదో సంథింగ్ నెంబర్ వేసుకోండి. అదే బీజేపీకి వస్తే ఒక 10,000 కోట్లు 15,000 కోట్లు అని చెప్పి చెప్పడం జరిగింది. తను చెప్పింది చాలా క్లియర్ కట్ గా ఉంది. ఈరోజు ఫ్రీబీస్ మీద పడి ఈ ఓట్లు అన్ని ఓట్ బ్యాంక్ కోసము ఓట్లు రావాలని చెప్పి ఈ విధంగా మేనిఫెస్టోలు తయారు చేసి దొంగ మేనిఫెస్టోలు ఫేక్ మేనిఫెస్టోలు తయారు చేసి వేగ్గా గాలికి ఆ రోజు ఆ మూమెంట్ ఏదనిపిస్తే అది మేము అది ఇచ్చేస్తాము మేము ఇది ఇచ్చేస్తాము అని చెప్పి అన్ని హామీలు చెప్పి ఏది కూడా నెరవేర్చకుండా సరే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ బీఆర్ఎస్ సోదరు దగ్గరికి వస్తున్న మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రము ఈరోజు 6,00,000 కోట్ల అప్పుల పాలైంది. ఎందుకు? మీరు ప్రకటించిన కొన్ని ఫ్రీబీస్ వల్ల. దాని తర్వాత ఈరోజు మళ్ళీ తగ్గించి మేము ఇస్తాము అని అంటే ఎక్కడి నుంచి ఇస్తారు? ఇవన్నీ చూస్తూ 6,00,000 కోట్ల అప్పు ఉంది అని చెప్పి తెలిసిన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ వచ్చి స్కూటర్లు ఫ్రీగా ఇస్తారు. స్కూటర్లు ఫ్రీగా ఇస్తారా అండి? ఎవరన్నా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఫ్రీగా ఇస్తారా? కరెంట్ ఇవ్వడానికే సాధన అయితే లేదు సరిగ్గా, ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎడికెళ్ళి ఫ్రీగా ఇస్తారు? ఏంది అసలు ఇన్ని గానం అబద్ధాలు ఆడతారు ఎవరన్నా? మరి ఒక పాలసీ ఒక మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు అన్ని సెక్షన్స్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీని కన్సిడర్ చేసి బేస్ చేసి అసలు మన రెవెన్యూ ఎంత, మనం ఏమి ఇవ్వగలుగుతాం, మనం ఏం చేయగలుగుతాం అనేది ఆలోచన చేయాలి. కానీ అటువంటి ఏం ఆలోచన చేయకుండా ఏదో మనం చెప్పి మోడీ గారు అప్పులు చేసిన దానికి మీరే మాట్లాడరా? మోడీ గారు దేశంలో అప్పులు చేసిన దాని గురించి మీరేం మాట్లాడరా? మోడీ గారు అప్పు చేస్తే ఒక న్యాయం, కేసీఆర్ గారు అప్పు చేస్తే ఒక న్యాయం అన్న. ఇప్పుడు మోడీ గారు కూడా దేశాన్ని అప్పులకు విధంగా మార్చారని అందరూ అంటారు కదా, ఎకనామిస్టులు అందరూ చెప్తున్నారు కదా. ఇలాగా మేము ఇష్టమైనట్టు ప్రకటించలేదు మేము, చాలా క్లియర్ అన్న. మీరు తెలంగాణ ప్రజలకు ఒక్కటే చెప్తున్నారు, ఉచితాలకు వ్యతిరేకం అదే చెప్తున్నారు, అదే ఫోకస్ చేసుకోండి. మేము కాదట్లేం కదా, ఉచితాలకు వ్యతిరేకం అనేది మాత్రం ప్రొజెక్ట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు ఉచితాలకు వ్యతిరేకం బీజేపీ? తను మాట్లాడుతున్నది నాకేం వినపడట్లేదు. తను నీ మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడుతుంటే వినపడదు. మనం డిస్కషన్ చేస్తున్నప్పుడు నీ టైం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు, నీ టైం వచ్చినప్పుడు నేను ఒక సెకండ్ కూడా ఇంటరప్ట్ చేయలేదు. నా టైం వచ్చినప్పుడు నన్ను మాట్లాడే సో దట్ వ్యూయర్స్ అర్థమవుతుంది మనం ఏం మాట్లాడుతున్నాము. సో నేను ఏమంటున్నా అంటే మేనిఫెస్టో అన్ని సెక్షన్స్ నుంచి కన్సిడర్ చేస్తూ యూత్ సంగతి ఏంది, నెక్స్ట్ మహిళలకు ఏ విధంగా సాధికారిత ఉండాలి, ఈ విధంగా అన్ని రకాలుగా ఆలోచన చేసి మిగతా బీసీ కులాలు కానీ వెనకబడిన కులాలు కానీ ఎకనామిక్ స్టెబిలిటీ ఏంటి, ఈరోజు సోషల్ జస్టిస్ ఏ విధంగా ఇవ్వగలుగుతాం, ఈ విధంగా ఆలోచన చేసి మేనిఫెస్టో ఇవ్వాలి. కానీ కేవలం ఓట్ల కోసమే మేనిఫెస్టో ఇచ్చినట్టు ఈ రెండు పార్టీలు ఉన్నాయి. అందుకే ఈ రెండు పార్టీలకి బుద్ధి చెప్పే సమయం ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. అండ్ అదే విధంగా మేము చెప్పిన దాంట్లో మేము ఓన్లీ మేనిఫెస్టో చెప్పిన దాంట్లో విచ్ ఇస్ వెరీ క్లియర్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే ఈరోజు టర్మరిక్ బోర్డు మేము ఇవ్వడంతో పాటు దాని ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పెడతామని చెప్తున్నాం. అంటే మేము ఉపాధి కల్పన గురించి కూడా ఆలోచన చేస్తుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఈ విధంగా మేనిఫెస్టోని తయారు చేయాలి. మేనిఫెస్టోని ఈరోజు ది బెస్ట్ మేనిఫెస్టో చాలా అన్ని రకాలుగా ఆలోచన చేసి అన్ని సెక్షన్స్ కి ఆఫ్ ది సొసైటీ న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేసి ఇచ్చిన పార్టీ. ఓకే 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 ఓకే, పసుపు బోర్డు గురించి ఎన్నికల ముందు ఎందుకు చెప్పారు అనే ప్రశ్న అడుగుతున్నారండి, మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక పాలసీ ఒక టర్మ్ ఉంటది, దాన్ని మేము ఇంతకు ముందే ప్రకటించినాం. మీరు భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తారు, మేము చెప్పండి అయితే క్లియర్ గా అమలు కానివి మేము ప్రకటించము అని చెప్తున్నాం. నిజంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏం చూస్తారు? మేనిఫెస్టోలు ఉచితాలు సంక్షేమ పథకాలు చూసినప్పుడు ప్రజలు ఏం చూస్తారు? మీరు అడిగిన ప్రశ్నలో బీజేపీ ఉచిత పథకాలకు బేసికల్లీ దూరమైనప్పటికీ
వాళ్ళిచ్చిన పథకాలలో ఉచిత పథకాలు ఉన్నాయి. రాష్ట్రానికి రాష్ట్రానికి వ్యత్యాసం ఉంది. రాజస్థాన్ నిన్న జరుగుతున్న ఎన్నికల్లో వాళ్ళు ఉచితాలు ప్రకటించారు. కర్ణాటక ఎన్నికలప్పుడు కూడా రెండు పాల ప్యాకెట్లు ఇంటింటికి ఇస్తా అని చెప్పి ఉచిత పథకం ప్రకటించారు. ఇంతకన్నా తక్కువ ఉచిత పథకం రాష్ట్రంలో కానీ దేశంలో ఇంతవరకు రాలేదు. పార్టీ సిద్ధాంతాలు వాళ్ళ ఇష్టాలు, మనం ప్రజలకు ఏమిస్తున్నారో ఏంటని పార్టీ సిద్ధాంతాలు అంతకు మేము అబ్జెక్షన్ చెప్పేది ఏం లేదు. కాకపోతే ప్రశ్నించవచ్చు అంతవరకే అండి. ఇకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా ప్రజలు మాత్రం తమ భవి ఒక తరం అంటే ఒక 30-40% వరకు యువత తమ భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి విధానాలు ఏంటి, పథకాలు ఏంటి అని చూస్తున్నారు. మనకు ఉద్యోగ భద్రత ఎలా వస్తుంది, మన రాష్ట్రానికి సంపద సృష్టి వస్తుందా లేదా, ఉద్యోగ కల్పన ఏమో చూస్తున్నారు. ఏబో 30-40% తర్వాత ఉన్నట్టు రిమైనింగ్ అంతా కూడా ప్రజలు ఆకర్షణ పథకాల వైపే ఉన్నారు, ఉచిత పథకాల వైపే ఉంటున్నారు. ఆలోచన ధోరణిలో అలాగే ఉంది. దాని ఇది పోవాలి. వాస్తవానికి వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు పథకాలు. మేము ఉచిత పథకాలను కాము, మా భవిష్యత్తు గురించి వాళ్ళకే మా మద్దతు ఇస్తాము అన్ని ఉన్నటువంటి పథకాలు కావు. వీళ్ళు పథకాలు ఇస్తున్నందుకు వీలు తీసుకుంటున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ ఎలాంటి మేనిఫెస్టోలో ఎంత విజ్ఞాపన మొదటించిన చెప్తూనే ఉన్నాను, వీళ్ళు ఇచ్చేటువంటి హామీలు ఏదైతే ఉందో, ఆ ఖర్చు ఏదైతే అమౌంట్ ఎంత ఉందో, ఆ రాష్ట్ర బడ్జెట్ లో 40% మించకుండా ఉండాల్సినటువంటి నియమాన్ని చట్టాలని ఎన్నికల నియమాల్లో కానీ ఇతర చట్టాల ద్వారా ఖచ్చితంగా రావాలండి. ఆ రాష్ట్ర బడ్జెట్ లో 40% మించి ఈ సంక్షేమ పథకాలు ఉండకూడదు, అప్పుడే రాష్ట్రం బలంగా ఉంటుంది. కానీ ఈ విధానం ఇంకా రానున్న రోజుల్లో ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తుంది, రావాలని కూడా కోరుతున్నాను. మీరు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు సార్ ఒక మాట అన్నారు ఇందాక, ఏమన్నారంటే ఉచితాలకు మేము వ్యతిరేకం అని చెప్పి వాళ్ళ పార్టీ ఎప్పుడైనా చెప్తుంది. ఉచితాలకు వ్యతిరేకం అన్నప్పుడు మీ మేనిఫెస్టోలో నిన్న మీరు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అన్ని ఉచితాలే ఉన్నాయి వాళ్ళ దాంట్లో. మరి ఈరోజు ఎందుకు ప్రకటించారు? మేము ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో చేసిన అప్పుల గురించి ఎప్పుడు మాట్లాడరు? ఓకే, అన్న మీరు ఒకటి రెండు చెప్పరాదు ఉన్నాయి కదన్న, మీరు చెప్పండి మీరు ఇచ్చినవి లేవా? తెలుసు కదా, మీరు చెప్పండి. అదే అదే అట్లా కాదు, ఒక్క నిమిషం నేను అడగదలుచుకుంది ఏంటంటే, నేను అడగదలుచుకుంది అన్న ఒక్కటే చెప్తున్నా, పసు బోర్డు ఎలక్షన్ల ముందు నిజామాబాద్ కి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు బ్రదర్ అదే అన్న, నేను అదే చెప్పబోతున్నా. నేను ఇందాక పసుపు బోర్డు గురించి కూడా మాట్లాడదాం అనుకున్నా. పసుపు బోర్డు గురించి మాట్లాడదాం, ఉచితాల గురించి ఒకసారి చెప్పండి. ఉచితాల గురించి వాళ్ళు ఏం చేశారంటే, కేజీ టు పీజీ విద్య వైద్యం ఇంకేదో ఇచ్చారు మేడం, ఇంకొక రెండు మూడు నాలుగు లేవు మేడం, చెప్పండి ఎవరు ఇచ్చారు? బీజేపీ పార్టీ ఎవరు ఇచ్చారు? మీరు మా మేనిఫెస్టో చూసిరా అన్న? చూసే చెప్తున్నా, కేజీ టు పీజీ విద్య మేము ఇస్తామని చెప్పినామా? మీరు మీరు నిన్న వచ్చిన దాంట్లో ఉంది కదా అది, ఏమనుంది విద్య వైద్యం ఉచితం అనేది కదన్నా మేనిఫెస్టో గురించి? 100% మాట్లాడతా, చెప్పండి. ఇప్పుడు బడ్జెట్ ఏది మేనిఫెస్టో చదివి వచ్చినట్టు ఇద్దరు చూపిస్తున్నారు టీవీ స్క్రీన్ మీద, వీళ్ళిద్దరు సపరేట్ అన్నట్టు కూడా చూపిస్తున్నారు. ఇవన్నీ కాదు, ఢిల్లీలో కూడా ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అంటే ఇదే ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు చెప్పకండి, మానేయండి. మరి వన్ నేషన్ కి మద్దతు ఇచ్చింది ఎవరు? ఫామ్ బిల్ కి మద్దతు ఇచ్చింది ఎవరు? డిమానిటైజేషన్ నుంచి లాక్ డౌన్ వరకు మద్దతు ఇచ్చింది ఎవరు? మీకు బిఆర్ఎస్ కదా, ఇంకా దాంట్లో ఎవరో ఉన్నారన్నారు కదా మీరు అన్నగారు, లిక్కర్ స్కామ్ లో ఎవరో ఉన్నారన్నారు కదా, మరి అరెస్ట్ అయ్యిరా శిశోడియా జైల్లో ఉన్నారు, ఏమైంది మొయినాబాద్ కేసు ఏమైంది? విజిత్ వర్మ గారు, విజిత్ వర్మ గారు రీసెంట్ గా విజయశాంతి బయటికి వస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, విజయశాంతి బయటికి వస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణలో బిఆర్ఎస్ అవినీతి ఏదైతే ఉందో దాని మీద ఫైట్ చేయమని చెప్తే చెయ్యట్లేరు కాబట్టి విసుగొచ్చేసి బయటకు వచ్చేసాను అనే విషయాన్ని తను క్లియర్ గా చెప్పారు. అట్ ద సేమ్ టైం బిఆర్ఎస్ బీజేపీ బయటికి మాత్రమే వేరువేరుగా కనిపిస్తుంది. ఒక్క పాయింట్ చెప్తా బేసిక్ గా, అసలు బిఆర్ఎస్ లో అవినీతి ఉంటే కదా బయట పెట్టడానికి, వాళ్ళకి ఏముందని బయట పెడతారు? ఇక్కడ ఒక మాట లాజిక్, బీజేపీ ఒకటే అన్న మాటను కూడా చెప్పారు విజయ్. మేడం ఒక మాట చెప్తానా, మేమిద్దరం ఒకటైతే కలిసి పోటీ చేసేవాళ్ళం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు కదా, అట్లయితే మేము కలిసి పోటీ చేసే వాళ్ళం.
వాళ్ళెందుకు సెపరేట్ పోటీ చేస్తారు, వాళ్ళు మా మీద ఎందుకు విమర్శలు చూపిస్తారు, మేము వాళ్ళని ఎందుకు పోటీ చేస్తున్నారో వీళ్ళకి అందరికీ తెలుసు. వాళ్ళ ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ లో ఎంత మంది పేర్లు ఉంటాయని బీఆర్ఎస్ కి తెలుసు, వాళ్ళ మేనిఫెస్టో ఎట్లా ఉంటదని బీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు, అన్ని తెలుసు ఉంటాయి. ఇప్పుడు అన్నగారు విశ్లేషణలో చెప్పిన విషయం కూడా అదే, ఏ పార్టీకైనా కొన్ని సీట్స్ అటు ఇటు ఉంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా కలిసే అవకాశాలు బీఆర్ఎస్ కి అటు కాంగ్రెస్ తో ఎంత ఉంటుందో బీజేపీ తో కూడా అంతే ఉంటుంది అన్న విషయం అయితే చెప్పారు. ఓకే, బీజేపీ మేనిఫెస్టో గురించి నగేష్ గారు మాట్లాడుతున్నారు, రుచితాల గురించి బీజేపీ మేనిఫెస్టో. బీజేపీకి ఫస్ట్ ఏది కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చింది, తర్వాత బీఆర్ఎస్ మేనిఫెస్టో ఇచ్చింది. మొన్నటి వరకు 2 డేస్ వరకు బీజేపీ మేనిఫెస్టోనే మిస్సింగ్, అంతకుముందు లీస్ట్ లో ఏ లీడర్ ఉంటాడన్నది కూడా మిస్సింగ్. వాళ్ళ దగ్గర కాంగ్రెస్ నుంచి కొంత నాయకులు వెళ్ళారు, వాళ్ళకు కూడా ఆపుకోలేకపోయారు వాళ్ళు, వాళ్ళ క్రెడిబుల్ నాయకత్వం మిస్సింగ్ అక్కడ. అందుకోసం బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఈరోజు చేరికలు కాంగ్రెస్ లో ఎక్కువ. నమ్మకం ఏంది, కోదండరామ్ నుంచి షర్మిల గారు అంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మకం వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం. ఎందుకు వచ్చింది నమ్మకం? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద పోరాడుతుంది, ఓ రెస్పాన్సిబుల్ అపోజిషన్గా బిహేవ్ చేస్తుంది, అధికారం చేజిక్కించుకునే దిశగా వెళ్తుంది. అందుకోసమే ఈ నాయకత్వం ఈ బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడానికి రీజన్. ఇంకోటి, వీళ్ళకి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఎక్స్పోజ్ చేయడానికి, తెలంగాణలో ఈ ధోరణి గట్టికి దిగడానికి కాంగ్రెస్కి అదో ఏది స్ట్రెంగ్త్. సరేనా, ఇప్పుడు ఫ్రీ బీస్ గురించి అన్నగారు బీజేపీలో మాట్లాడుతున్నారు, అసలు ఫ్రీ బీస్ ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు ఫ్రీ బీస్? మహిళకి ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఉచితంగా తిరగడం, ఆ స్వాతంత్రం ఇవ్వడం వల్ల బీజేపీకి ప్రాబ్లం ఏంది? ఫస్ట్ ఓ మహిళ ఇంటి నుంచి బయటికి వస్తుంది ఫ్రీగా, వాళ్ళ అత్త నుంచి అమ్మవారి ఇంటికి లేకపోతే ఆఫీస్ నుంచి స్కూల్ వరకు వెళ్తుంది పిల్లల భవిష్యత్తు కోసం, అంటే ఈ మెరుగైన సమాజం కోసం. ఎమాన్సిపేషన్ ఆఫ్ ది ఫీమేల్స్ అనేది అవ్వాలి, ఓ ఫ్రీ ఫీమేల్, ఓ ఎకనామికల్ ఇండిపెండెంట్ ఫీమేల్ రావాలి అంటే ఈ ఫ్రీ ఆర్టీసీ బస్సు దోహదపడుతుంది. మీరు చూడండి ఆ కాన్సెప్ట్, ఇలా బీజేపీ సోదరులకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే, ఇంతవరకు బీజేపీ ప్రెసిడెంట్ ఫీమేల్ అవ్వలేదు కాబట్టి. ఫీమేల్ ఇంటి వరకే, కిచెన్ వరకే పరిమితం అన్న ఐడియాలజీ బేస్ చేసుకొని ముందుకెళ్లే మనుషులు ఫ్రీ బీస్ కోసం మాట్లాడతారు. ఇందాక అనాలిసిస్ గారు మాట చెప్పారు, కర్ణాటకలో ఏది, కర్ణాటకలో 2 లీటర్ 1 లీటర్ బీజేపీ గురించి ఏం మాట్లాడుతారు ఇప్పుడు? దీనికి ఆన్సర్ ఇస్తాను. ఒక నిమిషం విజిత్ వర్మ గారు, నెక్స్ట్ మీరే మాట్లాడాలి, పాయింట్స్ అన్ని రాసుకోండి, దానికి కూడా ఆన్సర్ ఇస్తాను నేను. ఫ్రీ ఫ్రీ మిల్క్ అని, ఫ్రీ సిలిండర్స్ అని కర్ణాటకలో విల్లే చెప్పింది. అప్పుడు ఫ్రీ ఫ్రీ కాదా, ఈడికి రాగానే ఫ్రీ అయిందా? సెకండ్, ఇందాక అంటున్నారు ఆదివాసీ సమాజం నుంచి మహిళలకి మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశామని చేశారు. చూడండి, చూడండి, ఎవరైనా వీళ్ళకి అగేనెస్ట్ మాట్లాడారనుకో, రాహుల్ గాంధీని లోక్సభ నుంచి బర్తలఫ్ చేస్తారు. ఈ సొసైటీ, తెలంగాణ సొసైటీలో ఎవరైనా అగేనెస్ట్గా మీడియా మాట్లాడారనుకోని కిడ్నాప్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు. అందుకే వీళ్ళకి అగేనెస్ట్ సమాజం కూడా ఈరోజు నిలబడుతుంది బీఆర్ఎస్కి. డెమోక్రసీకి వాల్యూ ఇస్తూ పరిపాలిస్తున్నారా వీళ్ళు? ఒకవేళ అలా పరిపాలిస్తూ ఉంటే మహిళల కోసం రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చారు, ఇంప్లిమెంటేషన్ చేయమనండి. ఇప్పుడు లా తీసుకొచ్చారు 2029లో ఇంప్లిమెంటేషన్ అన్నారు. ఎందుకు? మీరు ఫామ్ బిల్స్కి ఆర్డినెన్స్ తీసుకొచ్చారుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా త్రూ, ఇప్పుడు తీసుకురండి ఫీమేల్ బిల్ కి ఆర్డినెన్స్. ఒకవేళ ఎస్సీ క్లాసిఫికేషన్ చేస్తా అంటున్నారు కదా, వాళ్ళ కోసం ఆర్డినెన్స్ తీసుకురండి. అంత ప్రేమ ఉంటే బీసీ సీఎం, మీకు సీఎం కావాలి తెలంగాణ నుంచి, బీసీ సీఎం రావాలన్నారుగా, జనగణన చేసిర్రా. అసలు బీసీ సమాజంలో పొలిటికల్ రైట్, ఎకనామికల్ రైట్, సోషల్ రైట్స్ అందాయా లేదా? మీరేగా సెంట్రల్లో పవర్లో ఉన్నారు, ఇంతవరకు జనగణన చేయలేదు. మీరు ఏ విధంగా ఈ దేశ సంపాదన కానీ, ఈ రాష్ట్ర సంపాదన కానీ, ఈ సమాజానికి పంచుతున్నారు? మీ దగ్గర క్లారిటీ లేదు, గవర్నెన్స్ ఫెయిల్యూర్. గవర్నెన్స్ ఫెయిల్యూర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఈరోజు మీ రూపాయికి దిక్కు లేదు, అసలు విలువ లేదు ఇంటర్నేషనల్ మార్కెట్లో. రూపాయి డాలర్కి అగేనెస్ట్ ఈరోజు 90 రూపాయలు, ఒకప్పుడు 50 రూపాయలు. అంటే మన మనీకే ఇంటర్నేషనల్ మార్కెట్లో వాల్యూ లేనప్పుడు మన ఎక్స్పోర్ట్ పడిపోతాయి, ఇంపోర్ట్స్ కూడా పడిపోతాయి. అంటే అంత గొప్పగా దేశం మోడీ సమక్షంలో ఏం బాగా మరుగైంది అంటే, ఇవన్నీ ఏంటంటే అందా భక్త అంటారు కదా, మోడీ హైతో మున్కిన్ హై, క్యా మున్కిన్ హై? మన మరైన్ సోల్జర్స్, 12 మంది సోల్జర్స్కి దోహాలో ఉరిశిక్ష పడింది, బీజేపీ దేశభక్తి అంటుందిగా. ఎంత పెద్ద డిప్లొమసీ ఫెయిల్యూర్ మీది, అది గ్రహించాలి మీరు. ఎంతవరకైనా ఇప్పుడు చూడండి, ఇక్కడ రాష్ట్రంలో ఒకప్పుడు బీజేపీని కర్ణాటకలో
బర్తలఫ్ చేశాము, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ని బర్తలఫ్ చేస్తాము, నేషనల్ లెవెల్లో బీజేపీని బర్తలఫ్ చేస్తాము. ఎందుకు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ సర్వోదయ స్వరాజ్ అన్న కాన్సెప్ట్లో, సత్య అహింస అన్న కాన్సెప్ట్లో సమాజం కోసమే పోరాడుతుంది, నేషనల్ కానీ రాష్ట్రంలో కానీ. విజిత్ వర్మ గారు ఆన్సర్ చేయాలి. విజిత్ వర్మ గారు చెప్పండి. ఓకే, వన్ బై వన్ వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ మీతో పాటు అన్ని రాసుకున్నాను. ఇప్పుడు మొట్టమొదటిగా మీరు అడిగింది ఏంటంటే విజయశాంతి గారు వెళ్తూ వెళ్తూ ఎందుకు అని అంటే, విజయశాంతి గారితో పాటు చాలా మంది నాయకులు అందరు కూడా బీసీ ముఖ్యమంత్రిని మేము ఏ రోజైతే ప్రకటించామో ఆ రోజు నుంచి బీసీలకు పెద్దపీట వేస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి అన్నగారిన వర్గాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ ముందుకు రావద్దు అన్న ఒక ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళడం, వీళ్ళందరూ కూడా మా పార్టీని వదలడం జరిగింది. అండ్ అదే విధంగా బీసీ సీఎం గురించి వస్తే, ప్రెసిడెంట్ల గురించి వస్తే, మా బండి సంజయ్ గారిని తీసేశారు అని అంటే, బండి సంజయ్ గారితో తీయడం తీయకపోవడం గురించి అది పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. ప్రతి పార్టీలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది. మాది 3 ఇయర్స్ టర్మ్ ఉంది, ఆ 3 ఇయర్స్ టర్మ్ బండి సంజయ్ గారు అయిపోయిన తర్వాత ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేస్తే నేషనల్ లీడర్ అవుతారు అని చెప్పి జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా బీసీ అది ఇంటర్నల్ మ్యాటర్, అది దాని గురించి కాస్త పక్కన పెడితే, ఈ రోజు దత్తాత్రేయ గారు గానీ లక్ష్మణ్ గారు గానీ బండి సంజయ్ గారు గానీ ముగ్గురు బీసీలని ప్రెసిడెంట్ చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా మేము చెప్పిందే చేస్తామన్న దానికి బీసీ సీఎం కి కూడా ఒక లింక్ ఏంటంటే, ఈ రోజు వరకు మేము జనసేనతో కలుపుకొని జనసేన నుంచి 3 బీసీలు, అదే భారతీయ జనతా పార్టీ నుంచి 36 బీసీలు, మొత్తం 39 బీసీలకు ఈరోజు టికెట్లు ఇచ్చినాం. అదే ఉదయపూర్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ చెప్పింది ఏంటంటే, యూత్ కి 50% టికెట్లు ఇస్తాము, అదే విధంగా బీసీలకి 34 టికెట్లు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు 22 మందికే టికెట్లు ఇచ్చింది, యూత్ లో ఒక్కళ్ళకు కూడా టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ మేము బీసీలకు పెద్దపీట వేస్తాం, ఒక్క నిమిషం, బీఆర్ఎస్ పార్టీ మేము పెద్దపీట వేస్తామన్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 22 మందికి మాత్రమే బీసీలకి టికెట్లు ఇచ్చింది. సో మాకు బీసీల మీద ఉన్న చిత్తశుద్ధి ఈరోజు మేము టికెట్లు ఇచ్చి నిరూపించినాం. అదే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొని వచ్చింది, వాళ్ళకి ఈ రోజు వరకు కూడా ఇన్ని సంవత్సరాలలో ఇంప్లిమెంట్ చేయడం చేత కాలేదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు మేము మహిళా రిజర్వేషన్ బిల్ ని పాస్ చేయించినాం, త్వరలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వస్తుంది. ఖచ్చితంగా కులగణన అనేది రాష్ట్రాలకి సంబంధించింది. రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక రాష్ట్రంలో బీసీ ఉంటే ఇంకొక రాష్ట్రంలో ఎస్సీ కూడా ఉంది. సో వాటన్నిటిని ఈరోజు తీసుకొని చేయడం అనేది ఒక టైం పడుతుంది. ఆ టైం ప్రకారం ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అదే విధంగా ఎస్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఎక్కువ ప్రచారంలో కులగణన గురించి మాట్లాడుతున్నారు. నన్ను చెప్పనివ్వండి, ఎస్టీ ప్రెసిడెంట్ గా మొట్టమొదటిసారిగా ఈరోజు ద్రౌపది ముర్ము గారిని భారతీయ జనతా పార్టీ పెట్టడం జరిగింది. అదే విధంగా ఇండియన్ ప్రెసిడెంట్ గా ఎస్సీ క్యాండిడేట్ గా రామ్నాథ్ కోవింద్ గారిని పెట్టడం జరిగింది. అదే విధంగా ఎస్సీ క్లాసిఫికేషన్స్ మీద ఎప్పటి నుంచో పోరాటం జరుగుతున్నా ఇప్పటివరకు ఏ పార్టీ కూడా పట్టించుకోకపోతే, ఈరోజు పట్టించుకొని ఎస్సీ క్లాసిఫికేషన్స్ ని కూడా కమిటీ వేసింది, దాన్ని చెయ్యాలా వద్దా అనే విషయం మీద చర్చ కాదు, తొందరగా ఎంత స్పీడప్ అయితే అంత స్పీడప్ చేయడానికి ఈరోజు కమిటీని వేశాం. సో త్వరలో అది కూడా జరుగుతుంది. సో వీటన్నిటి మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చిత్తశుద్ధి ఉంది అనేది ఎస్సీల మీద కానీ క్లాసిఫికేషన్స్ మీద కానీ లేదా బీసీ సీఎం మీద కానీ బీసీల గురించి కానీ ఈరోజు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది. అదే విధంగా ఇందాక మహిళలకి మీరు మహిళలు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తే మీకు ఎందుకు నచ్చట్లేదు అని అంటున్నారు, అటువంటిది ఏం లేదు. మీరు రాంగ్ నరేటివ్ ని సృష్టించడంలో కాంగ్రెస్ పార్టీ బాగా ఈ మధ్యలో స్ట్రాంగ్ అవుతుంది, ఓకే, బట్ రాంగ్ నరేటివ్ కొన్ని రోజులే, 2 రోజులు మాత్రమే, 3 రోజులు ఏంటంటే, ఇప్పటికే టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది టీఎస్ఆర్టీసీ అని అంటున్నారు, మరి మహిళలకు మీరు ఏ విధంగా ఈరోజు ఫ్రీ రైడ్ ఇస్తారు, ఎందుకు ఈ ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారు. మీ కర్ణాటకలో మీ ఎమ్మెల్యే షడాక్షరి ఇందులో ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న 3 పార్టీల మేనిఫెస్టోలు ఉచితాలు అనేది అందరికీ కుడి ఎడమగా ఉన్నా ప్రభావం చూపిస్తుంది అనుకోదు. ఎందుకంటే ఎవరైనా ఇస్తున్నారో అక్కడ సిలిండర్ ఎక్కువ తక్కువ ఉన్నారు, కానీ యువత డిసైడ్ ఫ్యాక్టర్ ఉంది, రెండోది రెబల్స్ ఒకటి డిసైడ్ ఫ్యాక్టర్ ఉంది, మూడవది ఈ కరెంటు పెద్ద డిసైడ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ మూడింటిలో నుంచి ప్రజలు ఎక్కువ
శ్రవణ్ గారు, నగేష్ గారు, సాంబశివరావు గారు, విజిత్ వర్మ గారు మీ టైం ని కేటాయించి మీ వర్షన్స్ చాలా క్లియర్ గా చెప్పినందుకు. ఇది వాళ్ళ మీడియా డిబేట్. స్టే ట్యూన్డ్.